వెల్కమ్ టు ఏ1 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన చంద్రబాబు అధికారులతో సమీక్ష అనంతరం మీడియా సమావేశం. 2019లో టీడీపీ గెలిచి ఉంటే 2020 చివరి నాటికి పోలవరం పూర్తయ్యేదని వెల్లడి. కానీ ఇప్పటి పరిస్థితుల్లో మరో నాలుగేళ్లు పడుతుందని వివరణ. రాజకీయాలు ఉండడానికి అర్హత లేని వ్యక్తివా ఇలా జరిగిందని వ్యాఖ్యలు. రిషికొండ భవనాన్ని జగన్ ఇల్లుగా చూపించడం మానుకోండి అని గుడివాడ అమర్నాథ్. తాము మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పాలించాలని అనుకున్నామని వెల్లడి. ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశాకే భవనాలు నిర్మించామని వివరణ. రాష్టపతి, ప్రధాని, గవర్నర్ వంటి వారి ఆతిథ్యానికి వాటిని వాడుకోవచ్చని సూచన. ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యలు మానుకుంటే మంచిదని సలహా. రాష్టంలో పెండింగ్ లో ఉన్న ప్రతి ప్రాజెక్టును పరిశీలిస్తానన్న మంత్రి నారా లోకేష్. రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలో అధినేత చంద్రబాబు ఆదేశానుసారం పనిచేస్తామన్న ఐటీ మంత్రి. మంత్రి హోదాలో మొదటిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే. సింహాద్రి అప్పన్నను దర్శనం చేసుకున్న హోంమంత్రి అనిత. కొందరు పోలీసులు వైసీపీకి తొత్తులుగా పనిచేశారని వ్యాఖ్యలు. వారిలో ఇంకా వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్లుందని వ్యంగ్యం. శాంతి భద్రతల విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టబోమని స్పష్టీకరణ. సాలూరు నియోజకవర్గం నుంచి గెలిచిన గుమ్మడి సంధ్యారాణి. ఏపీ మహిళా శిశు సంక్షేమం, గిరిజన వ్యవహారాల మంత్రిగా నియామకం. ఐటీడీఏ, ఐసీడీఎస్లను ప్రక్షాళన చేస్తున్నామని, అంగన్వాడీల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని స్పష్టీకరణ. బ్రేకింగ్ స్విస్ కోసం కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ హరీష్ రావు ఫైర్. ఇకపై తన విషయంలో ఇలా తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని సూచన. లేని పక్షంలో లీగల్ నోటీసులు ఇస్తానంటూ హెచ్చరిక. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ప్రెస్ మీట్. తిరుమల నుంచే ప్రక్షాళన మొదలైందని వెల్లడి. ధర్మారెడ్డి, కరుణాకరెడ్డి శుద్ధపూసలేమి కాదని వ్యాఖ్యలు. కమిషన్ల పేరుతో 100 కోట్లు కొట్టేశారని ఆరోపణలు. దొరికిపోతామని భావించి వెబ్సైట్ల నుంచి వివరాలు మాయం చేశారని వెల్లడి. మంత్రి కోమిరెడ్డి వెంకటరెడ్డికి నల్గొండ ఔటర్ రింగ్ రోడ్ భూ నిరాశ దిశగా నల్గొండ రింగ్ రోడ్ నల్లహిండ్లు మార్చాలని బాధితుల నిరసన. కాలం మీద పడ్డా కార్యక్రమం చూపించలేదని ఆవేదన. సీఎం రేవంత్ వచ్చినా చేసేదేమీ లేదని జారుకున్న మంత్రి కోమిరెడ్డి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అధికారులతో కలిసి ప్రాజెక్ట్ అంతా కలియదిరిగిన ఆయన అక్కడి పరిస్థితులు చూసి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 2019లో తాము అధికారం నుంచి దిగిపోయే నాటికి 72% పనులు పూర్తయితే ఈ ఐదేళ్లలో నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం తాజా పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. భావించి ఆ రోజు మనం శ్రద్ధ పెట్టాం. ఈ ప్రాజెక్ట్ వల్ల ఇది పూర్తి చేసుకుని నదులు అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రానికి కరువు అనే మాట లేకుండా చేయించనే విధంగా మనం ఆలోచించి ప్రాజెక్ట్ ముందు తీసుకుపోయాం. ఆ రోజు కూడా చాలా దూరదృష్టితో, నాకుండే అనుభవంతో, ఎన్నికలైనాయి 2014లో, ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది, బీజేపీ తెలుగుదేశం పొత్తున్నాం, ఢిల్లీలో ఎన్డీఏ వచ్చింది, నేను మొట్టమొదటిసారిగా రిక్వెస్ట్ చేసింది, ఎందుకంటే నేను విజువలైజ్ చేశాను కాబట్టి 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి కరువుకి ముంపు గురయ్యే మండలాలు. ఆ 7 మండలాలు గాని మనకి ఇవ్వకపోతే 2 రాష్ట్రాలు జూన్ 2వ తారీఖు నోటిఫై అవుతాయి. నోటిఫై అయిన తర్వాత మళ్లీ అసెంబ్లీ పోయి ఆ రాష్ట్రాలు ఒప్పుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకనే పట్టుబట్టి నేను 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను, ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను పట్టుబట్టి ఫస్ట్ క్యాబినెట్ చరిత్రలో NDA 2 అసెంబ్లీలో మామూలుగా మెంబర్ అంతా కూడా ఓట్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. మినిస్టర్స్ ని స్వేరింగ్ ఇన్ చేసి ఎంపీ ఓట్ తీసుకొని రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అలాంటిది ఆర్డినెన్స్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కన్విన్స్ చేసి కొత్త ప్రభుత్వం వస్తున్న ఆర్డినెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ప్రెసిడెంట్ కూడా ఒప్పుకోడు. ఈ యొక్క అత్యవసర పరిస్థితిని ఆయనకు నచ్చజెప్పి ఒక కేబినెట్ మినిస్టర్స్ వెళ్లి నచ్చజెప్పి తర్వాత కేబినెట్ పెట్టి ఈ యొక్క
యొక్క తీర్మానాన్ని పాస్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది యాక్సెప్ట్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు. దానివల్ల 7 మండలాలు మనకు వచ్చాయి. ఆ 7 మండలాలు వచ్చాయి కాబట్టి మనం ప్రాజెక్ట్ కట్టగలిగాం. అప్పటికే ఈ ప్రాజెక్ట్ చాలా, ఒక మాటలో చెప్పాలంటే, అనేక సంక్షోభాలు ఎదుర్కొంది. 2500లో ఈ ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించడం, అప్పుడే అవకతవకలు చేయడం, కాంట్రాక్టులను క్యాన్సిల్ చేయడం, అక్కడి నుంచి ప్రాజెక్టు ఆటకెక్కడం, అక్కడి నుంచి వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళిపోవడం, ఇక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాజెక్ట్ సెంట్రల్ ప్లేస్ లో ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కాల్వలు తెవ్వాలంటే వాళ్ళు కోర్టులకు వెళ్ళిపోవడం, ఎన్ని లిటిగేషన్లు పెట్టాలో అన్ని లిటిగేషన్లు పెట్టి 2014 కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత టెండర్లు పిలిచాడు. అయ్యో కోర్టు పోయి గందరగోళం అయ్యి తర్వాత ఫైనల్ గా అన్ని కోర్టులు వెకేటై వచ్చింది. ఆ సమయంలో విభజన జరిగిన సమయంలో ఇది నేషనల్ ప్రాజెక్ట్ గా విభజన చట్టంలో పెట్టారు. ఇన్ని నానా అవస్థలు పడి ప్రాజెక్ట్ ఇప్పుడే కాదు, ఈ ప్రాజెక్ట్ కన్సీవ్ చేసి చూస్తే 1940లోనే కన్సీవ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. అప్పటి నుంచి ముందుకు వెనక్కి రావడం, అప్పుడు కూడా 300 TMC నుంచి 700 TMC, ఇంకా హైట్ కూడా పెంచి కట్టాలని చెప్పి అనుకున్నారు. కడాను మనకు వచ్చిన చూస్తే 45.72 మీటర్లు దీంట్లో కట్టినప్పుడు 194 TMC ఆఫ్ వాటర్ స్టోర్ చేసేట్టుగా మనం దీన్ని పెట్టుకున్నాం. అంటే 194 TMC వాటర్ పెట్టుకుంటే 320 TMC ఆఫ్ వాటర్ వాడుకునే అవకాశం వస్తుంది. ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్లు పంపించి అన్ని చేసే అవకాశం వస్తుంది. ఈ ప్రాజెక్ట్ చూస్తే ఉత్తరాంధ్ర గాని, ఈ యొక్క ఈస్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఒక మాటలో ఋషికొండ భవనాల చుట్టూ వస్తున్న వార్తలపై వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఆ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలన్నది ఆలోచించడం మానేసి దానిని ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇల్లుగానే చిత్రీకరించడాన్ని మానుకోవాలని టీడీపీ నేతలకు సూచించారు. విశాఖను తాము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని అనుకున్నామని, కానీ అనేక అడ్డంకులు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పాలించాలని అనుకున్నామని, ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసిన తర్వాత ఋషికొండలో భవనాలు నిర్మించినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ దానం దుర్వినియోగం గురించి మాట్లాడాల్సి వస్తే 2014 నుంచి 2019 జరిగిన దానిపై మాట్లాడాల్సి వస్తుందన్నారు. తాము ఇప్పుడే విమర్శలు చేస్తే అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక చేస్తున్నామని అనుకుంటున్నారని, అలాంటి విషయాల జోలికి పోవడం లేదని తెలిపారు. గత 5 సంవత్సరాలు 2014 నుంచి 19 మధ్యలో 5,000 కోట్ల రూపాయలు అమరావతి మీద కేవలం తాత్కాలిక భవనాల మీద ఖర్చు పెట్టారు. తాత్కాలిక భవంతులు కట్టి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు. ఇది శాశ్వత నిర్మాణాలు, అవి ప్రభుత్వానికి సంబంధించింది. ప్రభుత్వం వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవి తీసుకోవడం మానేసి ఊర్లో వెనకాతలు ఉన్న కార్యకర్తలను అందరినీ కూడా అందులోకి తీసుకుని వెళ్ళిపోయి రేపు చీఫ్ గెస్టులు ఎవరన్నా వస్తారు, పెద్దలు ఎవరన్నా వస్తారు, రాష్ట్రపతి వస్తారు, లేకపోతే ప్రధానమంత్రి వస్తారు, మీరు మొత్తం అంతా కూడా కెమెరాలు ప్రతి ఒక్కటి చూపించారు అంతనా. అంటే ఒక చీఫ్ గెస్ట్ లో లేకపోతే విఐపీసో వివిఐపీసో ఉండేటువంటి దాన్ని ఆ బ్లూ ప్రింట్ అసలు బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదు. గతంలో మేము ప్రారంభించినప్పుడు కూడా మీరు అందరూ అడిగారు, నేను మంత్రిగా ఉన్న ప్రారంభంలో నేను కూడా పాల్గొన్నా. సో దీన్ని ఏ రకంగా వినియోగించాలనేటువంటి దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉంది. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి, డెఫినెట్ గా నిర్ణయం తీసుకునేటువంటి క్రమంలో మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తాం అనేటువంటి మాట మీకు చెప్పాం. సో ఇవన్నీ మానేసి ఏదో మనకి అధికారం ఇచ్చారు కదా అని చెప్పి ఎక్కడికన్నా చూపించమనండి, అన్నీ అలాగే చూపించమనండి. గతంలో మేము 5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అలాగే ఆ శాసనసభ్యుల్ని తీసుకుని వెళ్ళి చూపించమనండి. భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతూ ఉంది, చూపించమనండి. ఇదిగో మీ 5 సంవత్సరాల్లో మీరు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు, చేస్తున్నటువంటి పనులు, ఇగో ఇవి చేశారు మీరు, చూపించమనండి. లేకపోతే మెడికల్ కాలేజీ చూపించమనండి, విజయనగరం మెడికల్ కాలేజ్ చూపించమనండి.
లేకపోతే ఉద్యానంలో కట్టినటువంటి హాస్పిటల్ చూపించమనండి, లేకపోతే వాటర్ ప్రాజెక్ట్ చూపించమనండి, లేకపోతే పాడేరులో మన మెడికల్ కాలేజ్ నిర్మాణం, నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం, లేకపోతే సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, పార్వతీపురం మెడికల్ కాలేజ్, కురుపాం ఇంజనీరింగ్ కాలేజ్, ఇవన్నీ చూపించమనండి. నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని నిర్మాణాలు పూర్తయిపోయినాయి. మూలపేటలో హార్బర్, మూలపేటలో మన పోర్ట్ నిర్మాణం జరుగుతూ ఉంది, చూపించమనండి. ఫిషింగ్ హార్బర్లో అనేక పోర్టులు ఉత్తరాంధ్రకు సంబంధించి ఇన్ని ప్రాజెక్టులు నిర్మాణం చేపడతా ఉన్నాం. ఇన్ని ప్రాజెక్టుల నిర్మాణంకి మేము ముందుకు తీసుకుని వచ్చి ఇన్ని కార్యక్రమాలు చేశాం. ఇవన్నీ మర్చిపోయి అది తీసుకుని వచ్చి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సొంత భవనంలో చూపిస్తారా? ఇప్పటికన్నా మీకు అవకాశం వచ్చింది. ఈ సందర్భంలో అసలు మేము మాట్లాడకూడదు అనుకున్నాం. మీకు 6 నెలల సంవత్సరం సమయం ఇవ్వాలి. అధికారం ప్రజలు ఇచ్చారు, దాన్ని ఏ రకంగా మీరు వినియోగించుకుంటారో, మేము ప్రజలకు చాలా మంచి చేశాం, మాకన్నా మంచి చేస్తారని చెప్పి ఆశించి మీకు ఓట్లేశారు, దాన్ని ఏ రకంగా నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప, ప్రజలను అనవసరంగా తప్పుదోవ పట్టించి అనవసరంగా ఇంకా మీరు విమర్శలు చేయాలనేటువంటి ప్రయత్నం మానుకుంటే మంచిది. రాబోయే 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్ పెడతామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. మంగళగిరి ఈద్గాలో నిర్వహించిన బక్రీద్ ప్రార్థనలో నారా లోకేష్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 3 టీడీపీ కార్యకర్తలను వైసీపీ నేతలు హత్య చేసినా తాము సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకే తాము నడుచుకుంటున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. రిషికొండ ప్యాలెస్ వ్యవహారంలో ఇంకా బయటకు రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయని అన్నారు. ప్రజాదర్బార్ ను అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. తుమ్మపుడు మంగళగిరిలోనే మైనార్టీ సోదరుల్ని వైకాపా నాయకుడు చంపాడు, కర్ర బ్యాట్ పట్టుకుని కొట్టి చంపేశాడు. వాళ్ళు మా కార్యకర్తలను చంపి ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని ప్రశ్న అడుగుతున్నారు? ఏమో ఈ రోజు కూడా తాడిపత్రిలో మా కార్యకర్తను చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు, కనుక ఓర్పు సహనంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు, కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా. మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. నేను నాకు 2 నిమిషాలు చెప్తున్నా, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త? ఎవరికి దెబ్బ తగిలింది? ఎవరిని చంపాము? ఒక్కడ జోలికి వెళ్ళాం మేము. వాళ్ళు 3 మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం, కరెక్ట్ కాదు. ఇంకా మీరు మొత్తం చూడలేదు, ఇంకా చాలా ఉందని ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు. ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టు ఉన్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు. థ్యాంక్ యూ. గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీస్ సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను. మొదటి 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి, హోంమంత్రి గారిని కూడా కలిసి, నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనం అయినాయో నేను చూశాను. మీరు కఠినంగా వివరించాలని ఆమెను కోరాను. మేడం గారు కూడా సమీక్ష పెడుతున్నారు, సభ్యతో రివ్యూ చేస్తున్నారు. ప్రజలందరూ చూస్తారు కదా, మొదటి 100 రోజులు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. అది కాదు, మీడియా మిత్రులందరూ వెళ్ళి 10 సంవత్సరాలుగా పనిచేసిన శాసనసభ్యుడిని అడగాలి ఏం చేశారు. 10 రోజులు ఆమెను లోకేష్ అడిగితే ఎట్లా? భూములు దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న భూముల్ని రెగ్యులరైజ్ చేసి శాశ్వత భూ హక్కు కల్పించాలి. మొదటి నేను హామీ ఇచ్చే దానికి కట్టుబడిన డ్రైనేజ్ రోడ్లు ఏర్పాటు చేయాలని నేను గతంలో నేను హామీ ఇచ్చాను, ఏర్పాటు చేస్తాను. ఇంతేకాకుండా స్వర్ణకారులకు ఇక్కడ గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాను, హామీ కట్టుబడిన. దాదాపు ఒక 10 కీలకమైన హామీలు ఇచ్చిన వ్యక్తి నేను లోకేష్. తప్పనిసరిగా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాను. ఇంకా శాసనసభ్యుడిగా ఇంకా మేము ప్రమాణ స్వీకారం చేయలేదు, అది ఈ వారం జరుగుతుంది. ఇంకా నేను రివ్యూలు చేయలేదు, ఎంటీఎంసీ కానివ్వండి, ఇతర ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ, వ్యవసాయ శాఖతో కానీ సిబ్బంది ఇంకా నేను రివ్యూ చేయలేదు. ఆల్రెడీ మంత్రులుగా ఉన్న నారాయణ గారికి నా కోరికలు, అంటే మంగళగిరికి మీరు ఏం చేయాలనేది అంటే నా కోరికలు ఆయనకి పంపిస్తాం జరిగింది. కొలుసు పార్థసారథి గారు హౌసింగ్ మంత్రి వర్యులు నేను నిన్న కలిశాను. ప్రత్యేకంగా మంగళగిరికి పెద్ద చూపు చూడాలి. 91,413 ఓట్లతో నన్ను గెలిపించారు. ఆ బలంతో మీ ముందర నేను నుంచుంటున్నాను. సో హౌసింగ్ విషయంలో మీరు సాచ్యురేషన్ మోడ్లో మంగళగిరి ప్రజలకి
చేయాలని ఆయన కోరటం జరిగింది. నేను మంగళగిరిలో ఏర్పాటు చేసుకున్నాను. కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట మంత్రి కింజరపు అచ్చెన్నాయుడులకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న తమ మంత్రులకు స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో నేతలు అభిమానులు ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడి నుండి శ్రీకాకుళం వరకు 200 కార్లు 350 బైకులతో భారీ ర్యాలీతో మంత్రులు వెళ్లారు. రింగ్ రోడ్ నిర్మాణంలో భాగంగా ఇల్లు స్థలాలు కోల్పోతున్న బాధితులు నల్గొండలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమిరెడ్డి వెంకటరెడ్డిని గౌరవ చేశారు. తమకు న్యాయం చేసే వరకు కదలనిచ్చేది లేదని రోడ్డుపై బైఠాయించారు. కొందరు మహిళలు కాళ్లు పట్టుకుని ప్రాధాయపడినా ఫలితం లేకపోయింది. తాను చేసేదేమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా ఇదే పరిస్థితి అంటూ మంత్రి పోలీసుల సాయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. తమకు న్యాయం చేస్తారని గెలిపిస్తే కష్టపడి కొనుక్కున్న తమ భూములు గుంజుకున్నారని నిర్వాసితులు వాపోయారు. తమకు అన్యాయం జరిగితే కోమిరెడ్డి పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటామన్నారు. కాగా నల్గొండ పట్టణం మీదుగా కేంద్ర ప్రభుత్వం 565 నెంబర్ జాతీయ రహదారి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇది 30 లక్షలు వస్తుందని అల్లు నుంచి చెప్పి నేను బిడ్డను ఇచ్చిన చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 నెలల నుంచి ప్రాబ్లం అనేది తెలిసింది. తెలవగానే ఇప్పుడు నువ్వు ఆ ప్లాట్ లేదు ఏం లేదు, నాకు 30 లక్షలు నువ్వు తీసుకొని రా అని నా బిడ్డ నా ఇంటికి పంపించిండు సారు. నేను ఏం చేయాలి, నా బిడ్డకు అది కట్నం ఇచ్చిన నేను చేతగాని పరిస్థితి కష్టం చేసుకోలేని స్థితికున్న నేను ఆత్మహత్య తప్ప నేను ఏం చేసుకోలేను. నా బిడ్డ ఏడుపు నేను ఏడుపు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. న్యాయం చేస్తారనే 2 నెలల నుంచి తిరుగుతున్నాము, ఎవరు ఏం పట్టించుకుంటలేరు మా బాధ. మాకు ఏం చేస్తారో న్యాయం మాత్రం చేస్తారని మీకు గెలిపించుకున్నాము, మాకు అన్యాయం చేయద్దు. మేము ఆత్మహత్య చేసుకుంటాం సార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు చెప్పి రాసి పెట్టి మరి ఆత్మహత్య చేసుకుంటాము. మాకు అన్యాయం అయితే జరుగుతుంది, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకేదేమొద్దు, మా ఫ్లాట్లు మాకు ఉండాలి, మాకు ఇంకేమొద్దు సార్, మాకు ఇచ్చిన ఫ్లాట్లు మాకు ఉండాలి. మా ఫ్లాట్లు అంగ పోవద్దు, మేము నష్టపోవద్దు సార్, మాకు నష్టపోవద్దు. మీరు ఎక్కడన్నా చేసుకోండి, ఆసుపత్రి అనేది ఒకటి రద్దు చేయండి, ఉన్న దగ్గర తీసుకోండి సార్, మా కాడ తీసుకోకూడదు, మమ్మల్ని అన్యాయం చేయకూడదు. ఏపీ హోంమంత్రి టీడీపీ ఫైర్ బ్రాండ్ మహిళా నేత వంగల్పూరి అనిత సింహాద్రి అప్పమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు పోలీసులు గతంలో వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారని మండిపడ్డారు. వారిలో ఇంకా వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్టుందని వ్యంగ్యం ప్రదర్శించారు. మీకు జగన్పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగాలు వదిలేసి ఆ పార్టీ కోసం పనిచేసుకోనంటూ అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడ తప్పు జరిగినా బాధ్యులను వదిలేది లేదని స్పష్టం చేశారు. సింహాచలం దేవస్థానం భూములు 1 గజం కూడా అన్యాక్రాంతం కానివ్వబోమని తెలిపారు. అంతకుముందు సింహాచలం ఆలయంలో హోంమంత్రి అనితకు ప్రోటోకాల్ అనుసరించి పూర్ణకుంభ స్వాగతం లభించింది. ఆలయ గర్భగుడిలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. క్లారిటీగా చెప్పాను నేను. ఇంకొకటి, ఏదైతే కేసులు ఉన్నాయో అంటే వాళ్ళు లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళు పరిస్థితి ఎలా అయిపోయిందంటే పని చేస్తున్న పక్కన పెట్టుకున్నారు. వాళ్ళకి పని చేస్తారనుకుంటే వాళ్ళు ఏదో పని చెప్తాలు చేసే వాళ్ళు పక్కన పెట్టుకున్నారు, మిగతా వాళ్ళందరినీ దూరం పెట్టారు. సో ఈసారి ప్రక్షాళన అనేది చాలా హెవీగా జరుగుతుంది. ప్రక్షాళన అయితే జరగడం ఖాయం. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది హెచ్చరిక కాదు, రిక్వెస్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది రిక్వెస్ట్. మీకు ఇంకా వైఎస్ఆర్సీపీ మూలాలు ఉంటే గనక ముందు మేము తొలగించుకోలేకపోతున్నాము అనుకుంటే గనక పక్కకు తప్పుకోండి. ప్రజల గురించి పనిచేసే వాళ్ళని, ప్రజా సంక్షేమం గురించి పనిచేసే వాళ్ళని మేము తెచ్చుకొని మేము పని చేయించుకుంటాం. ఇది రిక్వెస్ట్, నాట్ ఎ వార్నింగ్. ఉమెన్ మిస్సింగ్ కేసులు అసలు యాక్చువల్గా నేను థీమ్ అని చెప్పానండి. ఉమెన్ మిస్సింగ్ కేసెస్ ఎన్ని మీ దగ్గరికి వచ్చినాయి? అసలు నాకు ఒక అతను ఎవరు పాపం యుఎస్ నుంచి ఎవరో ఒక అతను మెసేజ్ పెట్టాడు, వాళ్ళ అమ్మాయి మే 11th మిస్ అయిందంట. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు వరకు అప్పుడు సారీ డేటా మా దగ్గర ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండేటప్పుడు మా దగ్గర ఉండడం ఒకటి. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత త్రూ అఫీషియల్ మేము ఆ డేటా తీసుకుని దాన్ని బేస్ చేసుకుని మేము ఏ ఎంక్వైరీ వేయాలి, ఏది కమిషన్ ఏర్పాటు చేయాలన్నది మేము నిర్ణయం తీసుకుంటాం. డెఫినెట్గా నేను ఫర్దర్గా
స్టేట్ లెవెల్ అఫీషియల్స్ తో కూర్చునేటప్పుడు దాని మీద నిర్ణయం తీసుకున్నాను. నీ క్వశ్చన్ ఒక మాట చెప్తాను ఇప్పుడు, ఎవడికి వాడు కొట్టుకుని నాకు దెబ్బ తగిలిందంటే నేనేం చేయలేను, కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు అనుకోవచ్చు, మేడం మొన్నటి వరకు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, చాలా చాలా చెప్పారు కదా అని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి, ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ 151 కాదు 164. రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే 11 అవతల ఎమ్మెల్యేలు ఉన్నారు, 164 మా ఎమ్మెల్యేలు ఉన్నాం. నిజంగా మేము దాడే చేయాలి, మేము కక్షే సాధించాలి, లేదు అవతల వాడు అంతే చూడాలి, నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవడైనా రోడ్డు మీద తిరగారుగా కక్ష సాధింపు చర్యలు మేము చేయమని చెప్పి చెప్పారు. కాబట్టే దెబ్బతిన్న కార్యకర్త కూడా నాయకుడు మాట మీద ఇంట్లో కూర్చున్నాడు. కానీ ఎవరైతే అన్యాయం చేశారో, అవినీతి చేశారో, అలాంటి వాళ్ళని మాత్రం యాజ్ పర్ రూల్ వాళ్ళని పనిష్ చేస్తాం. ఓకే, మీరు ఇందాకన్నా దాడులు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయని, దాడులే జరుగుతున్నాయో చేయించుకుంటున్నారో అది చేస్తాం. నిజంగానే దాడి జరిగింది అనుకోండి, డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, మా పార్టీ వాళ్ళనే చర్యలు తీసుకుంటాం. నేను ఇంకోటి చూడ చెప్పా, గంజాయి విషయంలో మా పార్టీ వాడు ఫోన్ చేసినా మీరు రెస్పాండ్ అవ్వద్దని చెప్పాను నేను. పోలీసులు కూడా అందరూ కూడా ఫేవర్గా ఉన్నారని నేనేం చెప్పట్లేదు, అందరూ యాజ్ పర్ లా పనిచేస్తున్నారని నేనేం మాట్లాడలే. వాళ్ళని కూడా మిక్సింగ్ ఉంది, డెఫినెట్గా ఉంది ఆ మిక్సింగ్. ప్రజలు రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి ప్రసాదించారని మంత్రి డోలా బాల వీరంజనేయ స్వామి అన్నారు. పరిపాలనా అధ్యక్షుడు చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి దక్కడం అదృష్టమన్నారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే సీఎం హామీలు అమలు మొదలుపెట్టారన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ బాధి విడతల వారి ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అన్నారు. 5 రోజుల్లో రాష్టంలో శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చామని తెలిపారు. తమ ముందు అనేక సవాళ్లు ఉన్నాయని, రాష్టంలో అప్పులపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. త్వరలో అసెంబ్లీలో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతామని స్పష్టం చేశారు. దాని ప్రకారం ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద సంతకం, నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే ఫైల్ మీద సంతకం, ఏదైతే చెప్పినట్టు సామాజిక భద్రత పెన్షన్లు మేము 3 నెలల ముందు నుంచి ఇస్తామని చెప్పామో అప్పటి నుంచి రేపు నెలలో 7,000 రూపాయలు పంపిణీ చేసేటువంటి సాధన మీద సంతకాలు పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం విడతల వారి ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం, ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని కోరుకునే ప్రభుత్వం అని సిద్ధశుద్ధి చూపించాం. శాంతి భద్రతలో అదుపు తప్పుతున్న ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి 5 రోజుల్లోనే శాంతి భద్రతలు కంట్రోల్ చేయగలిగే ఉంటే ఇది మా నాయకుడి సత్తా నేను చేస్తా ఉన్నా. ఈ రోజున చాలా సవాళ్లు ఉన్నాయి, రాష్ట్రం అప్పుల్లో ఉంది, వీటన్నిటి మీద శ్వేతపత్రాలు త్వరలో విడుదల చేయబోతున్నాం. అంతేకాకుండా రేపు అసెంబ్లీలో పలు కీలక బిల్లులు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతున్నారనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, బ్రేకింగ్ న్యూస్ కోసం సోషల్ మీడియా వేదికగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. పలు రకాలుగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. తాను కాంగ్రెస్ లోకి వెళ్తానని కొందరు రాస్తే మరికొందరు బీజేపీలోకి చేరుతున్నట్లు, ఇంకొందరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నట్లు తమకు తోచిన విధంగా రాస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాటి కారణంగా నేత క్రెడియబిలిటీ దెబ్బతింటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై తన విషయంలో చాలా తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. తన క్రెడియబిలిటీని పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే చట్టపరంగా వెళ్లడం జరుగుతుందని హెచ్చరించారు. ఏదైనా ఉంటే తనతో మాట్లాడి నిజ నిజాలు తెలుసుకున్న తర్వాత రాయాలని తెలిపారు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఏమైందే, ఈ వ్యూస్ కోసం ఈ తంబులు అది వంటరట కదా, నాకేమో నాకు కుదరదు. తంబు నెయిల్స్ కోసం సెన్సేషనల్ హెడ్డింగ్స్ పెడుతున్నారు. హరీష్ రావు బీజేపీలోకి పోయిండని, హరీష్ రావు కాంగ్రెస్లోకి పోయిండని, ఇంకేందో అయిండని, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిండని, ఇవన్నీ అనవసరంగా మీ వ్యూస్ కోసమో బ్రేకింగ్ల కోసమో ఇట్లా ఒక నాయకుడి నిబద్ధత మీద, ఒక నాయకుడిని క్రెడిబిలిటీని మీరు వాడుకోవడం అనేటువంటిది మంచిది కాదు. ఐ అపీల్ టు ఆల్ ద మీడియా హౌసెస్, పర్టికులర్లీ సోషల్ మీడియా, ఇలాంటివి మానుకోండి. మీకు అంతా ఏదన్నా అనుమానం ఉంటే డైరెక్ట్గా నాతో మాట్లాడి పెట్టండి. కానీ ఇట్లా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే లీడర్ క్రెడిబిలిటీని దెబ్బతీసేది మంచిది కాదు. నేను కూడా ఇంకా తప్పని పరిస్థితి, భవిష్యత్తులో ఇట్లాంటి రిపీట్ అయితే అవసరమైతే లీగల్ నోటీసులు ఇవ్వడానికి, చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడమని నేను వారికి తెలియజేస్తా ఉన్నా. దయచేసి మీ
థంబ్నెయిల్స్ను వాస్తవాలు ఉంటే పెట్టండి తప్ప మీకోసం మీరు లేని లేని పెట్టి ఇట్లా మా క్రెడిబిలిటీని మా పార్టీని దెబ్బతీసే విధంగా వ్యవహరించొద్దని నేను ఇప్పటికీ చాలాసార్లు కూడా చెప్పిన్నాను. కానీ మళ్ళీ ఇట్లా మీరు ఈ సోషల్ మీడియాలో ఇలాంటివి కూడా పెట్టకూడదని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఫర్దర్గా ఎవరైనా ఇట్లాంటివి పెడితే, ఎందుకంటే మా బాస్ మా నాయకుడు మా కేసీఆర్ ఏం చెప్తే ఒక కార్యకర్తగా నడిచే వ్యక్తిని నేను, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్ అని పెడతారు, వాడు కాంగ్రెస్లోకి పోతాడని పెడతాడు, వాడు బీజేపీలోకి పోతాడు, ఇవన్నీ ఉంటాయి. అసలు ఇట్లా నేను చాలాసార్లు స్పష్టంగా చెప్పాను, మీ బ్రేకింగ్ల కోసం, మీ లైక్ల కోసం, మీ వ్యూస్ కోసం, మీ రేటింగ్ల కోసం ఒక నాయకుడి యొక్క నిబద్ధతను నిజాయితీని దెబ్బతీయొద్దని ఇలాంటివి మానుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలహైపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. తిరుమల నుంచి రాష్ట్రంలో ప్రక్షాళన మొదలైందని అన్నారు. ధర్మారెడ్డి రిటైర్మెంట్ ఇచ్చినంత మాత్రాన, కరుణాకర్ రెడ్డి రాజీనామా చేసినంత మాత్రాన ఇద్దరు శుద్ధపూసలైపోతారని వెంకం ప్రదర్శించారు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో సమర్థ సేవా ట్రస్టుకు నిధుల పేరుతో దోపిడీ జరిగిందని ఆరోపించారు. ఆ 5 ఏళ్లలో తిరుమలలో హిందూ వ్యతిరేక కార్యక్రమాలు, అవినీతి, అక్రమాలు ఎన్నో జరిగాయని విజయ్ కుమార్ మండిపడ్డారు. ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో తిరుమలను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో తిరుమలలో జరిగినన్ని అవినీతి పనులు, అక్రమాలు, హిందూ ధర్మాన్ని వ్యతిరేకంగా జరిగిన పనులు, రకరకాల అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్, ఇవన్నీ 5 సంవత్సరాల్లో ఎంత ఒక తిరుమల లాంటి ఒక పుణ్యక్షేత్రంలో జరగకూడని పనులన్నీ అవినీతిపరమైన పనులన్నీ పూర్తిగా అక్కడ అధికారుల పర్యవేక్షణలో, ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి గారికి తెలిసి ఆయనకు అనుసరణలోనే బహుశా జరిగాయో. వీటన్నిటికీ ఒక మేజర్ కారణం ధర్మారెడ్డి గారు ఈ నెల 30వ తేదీన రిటైర్ అయిపోతున్నారు. ఇంకో వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారు, ఆ తర్వాత చివరిలో వచ్చిన చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు. ఈ ధర్మారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, ఈ రెడ్డి గారు అందరూ కలిసి వైసీపీ యొక్క అధ్యక్షుడు అప్పటి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పూర్తిగా తిరుమలని భ్రష్టు పట్టించారు. సరే, రకరకాల ఇష్యూలు జరిగాయి. ఆయన 30వ తేదీ నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నన్ను ఈవో నుంచి తీసేశారు. ఇప్పుడు ఆయన కేవలం అడిషనల్ ఈవో కాబట్టి నేను మధ్యాహ్నం ఆయన ఇంటిని కూడా వేకేట్ చేశారు. తిరుపతిలో వేకేట్ చేసేసి 2 లారీల్లో ఆయన సామాన్లు అన్నింటినీ పంపించేశారు. సరే, ఇప్పుడు ఇంకొక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నేడు పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన చంద్రబాబు అధికారులతో సమీక్ష అనంతరం మీడియా సమావేశం. 2019లో టీడీపీ గెలిచి ఉంటే 2024 నాటికి పోలవరం పూర్తయ్యేదని వెల్లడి. కానీ ఇప్పటి పరిస్థితుల్లో మరో 4 ఏళ్లు పడుతుందని వివరణ. రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వ్యక్తి వల్ల ఇలా జరిగిందని వ్యాఖ్యలు. ఋషికొండ భవనాన్ని జగన్ ఇల్లుగా చూపించడం మానుకోండి. గుడివాడ అమర్న, తాము మళ్ళీ అధికారంలోకి వస్తే విశాఖ నుంచి పాలించాలని అనుకున్నామని వెల్లడి. ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశాక భవనాలు నిర్మించామని వివరణ. రాష్టపతి, ప్రధాని, గవర్నర్ వంటి వారి ఆతిథ్యానికి వాటిని వాడుకోవచ్చని సూచన. ప్రజలను తప్పుదో పట్టించే చర్యలు మానుకుంటే మంచిదని సలహా. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రతి ప్రాజెక్టును పరిశీలిస్తానన్న మంత్రి నారా లోకేష్. రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలో అధినేత చంద్రబాబు ఆదేశానుసారం పనిచేస్తానన్న ఐటీ మంత్రి. మంత్రి హోదాలో మొదటిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మక్కలగిరి ఎమ్మెల్యే. సింహాద్రి అప్పన్నును దర్శనం చేసుకున్న హోంమంత్రి అనిత. కొందరు పోలీసులు వైసీపీకి తొత్తులుగా పనిచేస్తారని వ్యాఖ్యలు. వారిలో ఇంకా వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్టుంది వెంగం. శాంతి భద్రతల విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టబోమని స్పష్టీకరణ. సాలు నియోజకవర్గం నుంచి గెలిచిన గుమ్మడి సంధ్యారాణి ఏపీ మహిళా శిశు సంక్షేమం, గిరిజన మహిళల శాఖ మంత్రిగా నియామకం. ఐటీడీఏ, ఐసీడీసీలను ప్రక్షాళన చేస్తున్నామని వెల్లడి. అంగన్వాడీల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని స్పష్టీకరణ. బ్రేకింగ్ స్వీస్ కోసం కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ హరీష్ రావు ఫైర్. ఇకపై తన విషయంలో ఇలా తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని సూచన. లేని పక్షంలో లీగల్ నోటీసులు ఇస్తానంటూ హెచ్చరిక. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయబాలం విజయ్ కుమార్ ప్రెస్ మీట్. తిరుమల నుంచే ప్రక్షాళన మొదలైందని వెల్లడి. ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి శుద్ధపూసలేవి కాదని వ్యాఖ్యలు. కమిషన్ల పేరుతో 100 కోట్లు కొట్టేస్తారనే ఆరోపణలు. దొరికిపోతారని భావించి వెబ్సైట్ నుంచి వివరాలు మాయం చేశారని వెల్లడి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్గొండ ఔటర్ రింగ్ రోడ్, పూర్ నిర్వాసితులు తగ్గ నల్గొండ రింగ్ రోడ్ ఆన్లైన్ వెంట చేయాలని బాధితుల నిరసన.
కాళ్ల మీద పడ్డా కనికరం చూపలేదని ఆవేదన. సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా చేసేదేమీ లేదని జారుకున్న మంత్రి కోమటిరెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.